హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఈరోజు మాపల్ల వంట ఛానల్లో మనం చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అరటికాయ బజ్జీని ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఈరోజు మాపల్ల వంట ఛానల్లో మనం అరటికాయ బజ్జీ చేద్దాం. దానికి ముందుగా ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను మీడియం సైజ్ తీసుకున్నాను. దీంట్లో చాలా పెద్దవి కూడా ఉంటాయి అరటికాయలు. ఈ అరటికాయల్ని పైన ఫస్ట్ మనం పొట్టు తీసేసుకోవాలి, పీల్ చేసుకోవాలి పీలర్ తోటి. ఓకేనా? చూసారు కదా, ఇలా నీట్గా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మనకి బయట బ్లాక్గా అయిపోతాయి, అందుకని నేను ఫాస్ట్గా కట్ చేసేస్తాను. కెమెరా చేతితో ఉంది కాబట్టి కొంచెం కట్ చేయడం కష్టంగానే ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో స్లైస్ అనేవి. కట్ చేసిన తర్వాత పీసేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే వీటిని మనం వాటర్లో వేసేసుకుందాం. అప్పుడు మనకి అరటికాయ ముక్కలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. మిగిలినవి కూడా అలాగే కట్ చేసుకుందాం కదా. అన్నీ కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసేసుకున్నాము. ఒక 5 to 10 minutes మనం దీనికి బజ్జీ వేసుకోవడానికి శనగపిండి కలుపుకునేంతసేపు వాటర్లో ఉంచేద్దాము. ఆ తర్వాత తీసి వీటిని క్లాత్లో వేసుకొని అరబెట్టుకోవాలన్నమాట. పిండి కలుపుకోవడానికి పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకుందాం. దీంట్లో 1 cup శనగపిండి వేసుకోవాలి. చూసారు కదా, ఒక గిన్నె తీసుకొని మనం దీంట్లో ఇప్పుడు 1 cup శనగపిండి తీసుకుందాం. మీరు తీసుకున్న అరటికాయలను బట్టి తీసుకొని క్వాంటిటీ. సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా కొద్దిగా కారం ఫ్రిడ్జ్ మీద ఉంది చూడు, అలాగే ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దీవెన కింద ఉన్నాడు. దీంట్లోనే 1/2 spoon వాము. డైజెషన్ అవ్వడానికి శనగపిండి చాలామంది పడదు కదా, అందుకని వాము కొంచెం దూరం పెట్టినాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని స్పూన్ కానీ విస్కర్ సహాయంతో కానీ కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం, కలర్ బాగుంటుంది చూడడానికి, హెల్త్కి కూడా మంచిది కదా. కొంచెం పసుపు, ఉప్పు, కారం, వాము. ఓకేనా? ఫస్ట్ ఇదంతా పిండి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పైకి పట్టుకో మమ్మీ. పైకి పట్టుకుంటే ఏం కనిపించట్లే అమ్మా. వాళ్ళకి కనిపిస్తుందిలే, నువ్వు హైట్ లేవు కదా. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేసుకుందాం. ఒకసారి వేసేసారు అంటే మొత్తం ఉండలుగా ఉంటుంది, ఫాస్ట్గా అవ్వదు మనం మిక్స్ చేసుకోవడం. ఇలా మొత్తం అంతా విస్కర్ కానీ స్పూన్ తీసుకొని కానీ మెత్తగా ఉండలు లేకుండా బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉన్నా మన అరటికాయ ముక్కలకు పట్టదు, పచ్చి పచ్చిగా ఉంటాయి అరటికాయ ముక్కలు. అలాగే మరీ నీళ్ళు ఎక్కువ అయిపోయినా కూడా మనకి ఏంటంటే జారిపోతూ ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువైతే. అలాగని తక్కువైనా గట్టిగా ఉన్న పిండి పిండి పిండిగా ఉంటుంది, సరిగ్గా ఫ్రై అవ్వదు, టేస్ట్ కూడా సరిగ్గా తెలియదు మనకి. కాబట్టి నేను చూపించినట్టు వీడియోలో ఆ విధంగా కలుపుకోండి. తొందరపడేసి ఉండే వాటర్ని వేసేస్తే ఉండలు ఉండలుగా వస్తుంది పిండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు జారుడుగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి సరిగ్గా వస్తుంది. దీవి నాకు అందట్లేదు, ఒక చేత్తో పట్టేసుకున్నాను నేను. ఒకసారి చెక్ చేసుకోండి, టేస్ట్ కూడా తెలుస్తుంది. పిండితో కూడా సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు.
ఇలాగా ఇలా ఉంటే సరిపోతుంది మనకి దీంట్లో ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు అన్నమాట ఎక్కువగా వేస్తే ఆయిల్ పీల్ చేసి హెల్త్ కూడా అంత మంచిది కాదు కాబట్టి చిటికెడ వేసుకొని మిక్స్ చేసుకోండి పట్టుకో మమ్మీ కల్పనా పట్టుకో చూసారు కదా ఇలా స్పూన్ తో ఇలా అంటే వెంటనే జారుడిగా ఉంటే మనకి బజ్జీ వేసుకోవడానికి బ్యాటర్ రెడీగా ఉన్నట్టు ఓకేనా అలాగే మనం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని వాటర్ లో వేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని క్లాత్ పైన వేసేసుకుందాం ఎందుకంటే పచ్చిగా ఉంటే మనకి వాటర్ లోంచి తీసి వెంటనే దాంట్లో వేసేసాం అనుకోండి అది వాటర్ కి మొత్తం ఆయిల్ లో పడిపోయి చిటపట అంటూ ఉంటుంది కాబట్టి వాటర్ లో తీసి క్లాత్ పైన వేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఇవి ఆరేసరికి మనకి ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై కి ఫాస్ట్ గా అయిపోతుంది ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఓకేనా చూపిస్తాను నెక్స్ట్ చూసారు కదా ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి వాటర్ లో వేసి ఆ వాటర్ పోయేంత వరకు క్లాత్ లో వేసి ఆరబెట్టేసాం కదా అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ కి సరిపడా దీంట్లో మొత్తం ముంచేసి ఆయిల్ కి సరిపడా వేసేసుకుందాం అరటికాయ బజ్జీని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది పైన మంచిగా ఫ్రై అవుతుంది లోపల కూడా ఉడికిపోతుంది ఓకేనా నేను ఫస్ట్ టైం అరటికాయ బజ్జీ చేయడం తిన్నాను కానీ చేయడం ఇదే ఫస్ట్ టైం ఓకేనా ఆయిల్ కి ఎంతైతే పడతాయో చిన్న కడాయి కదా మనం పెట్టింది దానికి సరిపడానే వేసుకుందాం ఇలాగ సరిపోతుంది మరి ఎక్కువ వేసినా కూడా అంటుకుపోతాయి అన్నమాట ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుకుంటే మనకి మంచిగా కాలుతాయి రెండు వైపులా అరటికాయ బజ్జీ ఎక్కువ చెన్నై అటు సైడ్ చేస్తారన్నమాట బాగా ఫేమస్ పెద్ద పెద్ద బజ్జీలు పెద్ద పెద్ద సైజులో ఉంటాయి బజ్జీలు కదా దీవెన షూటింగ్కి వెళ్ళినప్పుడు మన సైడ్ చిన్నగా వాళ్ళు చేయడం పెద్ద చేస్తారు అక్కడ ఫేమస్ అరటికాయ బజ్జీ సేమ్ అలాగే చేస్తారు కానీ కొంచెం వాళ్ళు పెద్దగా పెద్దగా కోసుకుంటారు పెద్ద కళాయిలు ఉంటే పెద్ద కోసుకుంటారా కూడా ఫస్ట్ టైం కదా చూద్దాం ఎలా చేయడం తిన్నాం కానీ అరటికాయ బజ్జీ చేయడం మన ఇంట్లో ఫస్ట్ టైం కదా ఆయిల్ బాగా హీట్గా ఉండాలి మనం వేసుకున్నప్పుడు బజ్జీ వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచితే బాగా ఫ్రై అవుతుంది మంచిగా మిర్చి బజ్జీ ఫేమస్ వాటర్ అవుతావా ఫ్రై అయిపోయినట్టుంది కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతాయి అన్నమాట దీవెనకు కూడా తెలుసు వంట గురించి నీకు ఏం చేస్తావు దీవెన నువ్వు వంట దోశ ఇష్టం దీవెనకి దోశ చేస్తుంది ఆల్రెడీ మన లాక్స్ లో చూసే ఉంటారు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు అనమాట అరటికాయ బజ్జీకి కానీ మన సైడ్ అయితే మిర్చి బజ్జీ బాగా ఫేమస్ అలాగే పకోడీ సేమ్ అన్ని ఇలాగే ఇంకా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా మెల్లిగా ఆయిల్లో వదిలేసేయండి ఫోర్ ఆర్ ఫైవ్ వస్తున్నాయి చిన్న బాండీ కాబట్టి పెద్ద పెద్దనే అమ్మా
చిన్న రిటికలు కదా మనం తీసుకుంది సరిపోతుంది లేదు ఓకేనా నెక్స్ట్ మొత్తం అయిపోయినాక చూపిస్తాం మీకు మళ్ళీ చూసారు కదా ఇది మన అరటికాయ బజ్జీ చేసే ప్రాసెస్ అన్నమాట మొత్తం రెడీ అయిపోయింది ఓకేనా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీవెన్ బాబు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థాంక్యూ సో మచ్ బై